దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. నిశ్చయముగా మీకు మేలు చేయవలనని నేను మిమ్మును బలపరుచుచున్నాను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మనందరి పరమ తండ్రి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షమునందుండి మన పైనున్న సమస్త విధములైన కీడుల నుంచి మనలను తప్పించి మనలను బలపరిచి మేలుకరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. సమస్తమునకు సరిపోయిన వాడును, మన ఆశ్రయదుర్గమును, మనకు క్షేమాధారమునై ఉన్న మన యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి మన బలహీన సమయములో తన కృపా సమృద్ధిని బట్టి మనకు బలమును కలుగజేసి మునుపు ఎన్నడూ మనము చూడనటువంటి నూతనమైన కార్యములను మనందరి జీవితాలలో ఆయన జరిగిస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మనము అన్ని విషయాల్లో ఆయనకు ఇష్టమైన రీతిగా ప్రవర్తించాలి. మన ప్రవర్తనను బట్టే ఆయన మన పరిస్థితులను బాగు చేస్తారు. ఆయనకు ఇష్టము లేకుండా మనము ఏ కార్యమును పొందలేము. మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారు? మొదటిగా మన కొరకు సమస్తమును చేయగలిగిన దేవుని అందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. రెండవదిగా దేవుని చిత్తానుసారముగా నడుచుకొనుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించువారంటే దేవునికి చాలా ఇష్టము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిశ్చయముగా మీరు మా పక్షమందుండి మమ్మును బలపరచుచు మాకు మేలుకరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.